ప్రస్తుతం మనం ప్యాడీ హార్వెస్టర్ దగ్గర ఉన్నాం, చూస్తున్నాం కదా. ప్యాడీ హార్వెస్టర్ ఇంతకు ముందైతే ఉంది, కానీ ఇప్పుడు ఇంకా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మనకు అవసరమయ్యే విధంగా ఈ హార్వెస్టర్ ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ తయారు చేయబడింది మేడం, ప్రజలకంటే రైతులకిను వినియోగదారులకి ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి 40 నుంచి 45 నిమిషాలకి ఒక ఎకరం శ్రేణి కట్ చేస్తుంది. దానివల్ల డబ్బు ఆదాయం అవుతుంది, డీజిల్ విలువను ఆదాయం అవుతుంది. ఒక గంటకు వచ్చేసి 7 to 9 లీటర్ డీజిల్ కాలుతుంది మేడం, అది దీనివల్ల వచ్చే బెనిఫిట్. తర్వాత దీనికి 14 బ్యాగ్స్ స్టాక్ ఉంటుంది క్రాప్. ఒకసారి కటింగ్ చేసిన తర్వాత ప్యాడీ వచ్చేసి 14 బ్యాగ్స్ వరకు దీనికి కెపాసిటీ ఉంటుంది, స్టాక్ ఉండేది. అదైన తర్వాత అన్లోడ్ చేసుకొని మళ్ళీ కటింగ్ చేయాలి. దీనికి గవర్నమెంట్ తరఫు నుంచి సబ్సిడీస్ ఏమి లేవు మేడం, ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు ప్రభుత్వం తరఫున. దీని రేట్ వచ్చేసి 25 లాక్స్ పడుతుంది. 25 లాక్స్ లోన్ దొరుకుతుంది, బ్యాంక్ లోన్ దొరుకుతుంది. బ్యాంక్ నుంచి లోన్లు అయితే ఉంది. మరి వెహికల్ నడపాలి అంటే ఇది ట్రాక్టర్ ట్రాక్టర్ ఆపరేటర్స్ నడపచ్చు, లేదంటే ఎవరైనా కూడా దాన్ని నడపచ్చు. అది ఒక 4-5 డేస్ ట్రైనింగ్ తీసుకుంటే ఎవరైనా కూడా నడపచ్చు. ఒకవేళ రైతులకి కానీ వినియోగదారులకి ఆపరేటర్ దొరకకపోతే దానికి సంబంధించి మేము ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఏదైనా ప్రాబ్లం వచ్చి మిషన్ ఎక్కడైనా ఆగిపోతే మనకి కాల్ చేసి చెప్తే మేమేముంది అక్కడ ఆన్ ఫీల్డ్ మా టెక్నీషియన్స్ ఉంటారు, టెక్నీషియన్స్ని ఆన్ ఫీల్డ్ పంపిస్తాం. స్పేర్ పార్ట్స్ కూడా 24/7 ఆన్ ఫీల్డ్ సప్లై ఉంటుంది స్పేర్ పార్ట్స్. ఆ విధంగా ఉపయోగం ఉంటుంది రైతులకు కానీ ఎవరికైనా కానివ్వండి.